భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సింగరేణి హెడ్ ఆఫీస్ దగ్గర ఏఐటీయూసీ నేతలు ధర్నా చేశారు. సింగరేణి ఆండ్రియల ప్రాజెక్టు మృతుల కుటుంబాలకు కోటి రూపాయల నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా ప్రమాదానికి బాధ్యత వహిస్తూ సింగరేణి సీఎండీ వెంటనే రాజీనామా చేయాలంటూ నినాదాలు చేశారు. ఘోరమైనటువంటి గది ప్రమాదం ఆర్టీ3లో అడ్యాల్ మైన్లో జరిగింది. ఆ మైన్ ప్రమాదాలకు నెలవు అది. ఆ మైన్ అరచేతిలో ప్రాణాలు పెట్టుకుని పనిచేస్తూ ఉంటారు. ఆ మైన్లోనే ఇవాళ ఈ దురదృష్టకరమైనటువంటి ఘటన జరగడం చాలా విచారకరం. ఆ క్రమంలో ఆరుగురు ఆ శిథిలాలలో చిక్కుకుపోతే ఆ శిథిలాలకి ప్రధాన కారణం అక్కడ సైడ్ వాల్ సైడ్ లో ఉన్నటువంటి మెస్ వంగి అనేక రోజుల నుంచి ఉంటే దాన్ని తక్షణం సరిదిద్దకపోవటం వలన అంతా చివరి దశకు వచ్చిన తర్వాత వీళ్ళ మెస్ సరిదిద్దడానికి వెళ్తాం జరిగింది. సింగరేణి కార్మికులు ప్రాణాలను పణంగా పెడుతున్నారని, సింగరేణి యాజమాన్యానికి లాభాలపై ఉన్న శ్రద్ధ కార్మికుల ప్రాణాలను కాపాడే చర్యలపై ఉండటం లేదని ఏఐటీయూసీ గౌరవ అధ్యక్షులు కూనంనేని సాంబశివరావు అన్నారు. తక్షణం సరిదిద్దకపోవటం వలన అంతా చివరి దశకు వచ్చిన తర్వాత వీళ్ళ మెస్ సరిదిద్దడానికి వెళ్తాం జరిగింది. ఆ మెస్ కూలిపోవటం వల్ల కొంతమంది మీద డైరెక్ట్ గా బొగ్గు బెల్లలు పట్టడం, ఏదేమైనా తేజ అలాగే మన జయరాజు అలాగే శ్రీకాంత్ ముగ్గురు ప్రాణాలు కోల్పోవడం జరిగింది. ఈ సందర్భంగా మేము సింగరేణి యాజమాన్యాన్ని నిర్దిష్టంగా ప్రశ్నించదలుచుకున్నాం. సింగరేణి యాజమాన్యం అంటే మీరు కార్మికుల తరఫున లేకుంటే కార్మికుల రక్త మాంసాలు పీల్చేటువంటి ఆ కార్మికుల రక్త మాంసాలు పీల్చి కేవలం సంపాదించి ఆ సంపాదనని కార్మికుల సంక్షేమానికి ఖర్చు పెట్టకుండా తిరిగి ప్రభుత్వ పెద్దల దయాదాక్షిణ్యాలకు అనుగుణంగా వాళ్ళ చేతుల్లో అర్పిస్తూ ఆ విధంగా 8 ఏళ్ల నుంచి కూడా సిఎన్ఎండి పోస్టులో కొనసాగటానికి ఇంతమంది ప్రాణాలు బలి తీసుకుంటున్నావా సిఎన్ఎండి శ్రీధర్ గారు ప్రశ్నిస్తున్నా. ఇటువంటి ఘటనల్ని ఊరుకునే సమస్య లేదు, స్పందిస్తాం. స్పందించడమే కాదు, కార్మికుల చైతన్యం రగులుస్తాం, కార్మికుల్ని పోరాటానికి సంసిద్ధం చేస్తాం. తద్వారా శంకరేణిని రక్షించుకోవడం కోసం ఎటువంటి త్యాగాలకైనా మేము చేస్తామని చెప్పి మీ ద్వారా మనం చేస్తా ఉన్నాను. 8వ తారీఖు ఉదయం ఘోరమైనటువంటి